ముగిసిన తొలి విడత పోలింగ్ కడపలో చెదురుమదురు ఘటనలు. ఎన్నికల్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉత్సాహం, ఓటేసేందుకు తరలి వచ్చిన బామ్మలు. ఫలించిన కృషి విజ్ఞాన కేంద్రం ప్రయోగం, కొత్త రకం కోడిని సృష్టించిన శాస్త్రవేత్తలు. కేదార్నాథ్ లో పూర్తయిన సామూహిక అంత్యక్రియలు, ఒక్క శవం కూడా లేదన్న సైన్యం. కడప జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. వీరపనాయనిపల్లె మండలం గడ్డంవారిపల్లెలో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. చింతకొమ్మదిన్న మండలం నాగిరెడ్డిపల్లెలో టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణల్లో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తొలి విడత పంచాయతీ పోలింగ్లో మేము సైతం అంటూ ఓటు హక్కును వినియోగించుకున్నారు వారు. వయసు మీద పడి శరీరం సహకరించకుండా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పోలింగ్ బూతులకు తరలి వచ్చారు. ఓటుకున్న విలువను గుర్తు చేశారు, ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు. వానొస్తే కష్టాలు, వరద వస్తే నరకం చూడాల్సిందే. కరీంనగర్ జిల్లాలోని 6 గ్రామాలు చినుకుతో వణికిపోతున్నాయి. గోదావరి ప్రవాహం పెరిగితే ఆ 6 ఊర్లు ఏరులతో ఏకమవుతాయి. ఊరి చుట్టూ వరద నీరు చేరుతుంది. గోదావరి శాంతించినా ఊర్లోంచి నీరు వెళ్లాలంటే వారం రోజులు వేచి చూడాల్సిందే. వరద కష్టాలకు బలవుతున్న మహదేవ్పూర్ ఏజెన్సీ నుంచి స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం పెద్దంపేట, సర్వాయిపేట, ముకునూరు, నీలంపల్లి, పంకెన, పలిమల గ్రామాలు గోదావరి శాపానికి బలవుతున్నాయి. మామూలు రోజుల్లో అన్ని గ్రామాల్లాగే ఉంటాయి. వానొచ్చినా వరద మొదలైనా ఈ 6 గ్రామాలు ఐలాండ్స్ గా మారిపోతాయి. ఊళ్ళన్నిటినీ నీరు కమ్మేస్తుంది. చుట్టూ నీరు, మధ్యలో ఊరు. 6 గ్రామాల ప్రజలు నిత్యం మహదేవ్పూర్ మండల కేంద్రానికి రావాల్సిందే. అలా వెళ్లడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం గోదావరి ఆనుకొని ఉన్న వాగు. గోదావరి పోటెత్తే సమీపంలోని వాగును వరద నీరు ముంచెత్తుతుంది. బ్యాక్ వాటర్ మొత్తం 6 గ్రామాల్ని చుట్టేస్తుంది. గోదావరికి కోపం వస్తే 6 గ్రామాల ప్రజలు అల్లాడిపోవాల్సిందేనంటున్నారు గ్రామస్తులు. 20 సంవత్సరాల నుంచి మాకు వర్షాకాలంలో ప్రతి 3 నెలల సమస్య ఇదే. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోవడం, ఎటు నుంచి రావడం, రాకపోకలు బంద్, సౌకర్యం లేదు. బ్రిడ్జ్ అయితేనే మాకు ఇక్కడ అవకాశం ఉంటుందని ఎన్నోసార్లు మేము చెప్పినాం, కానీ మాకు ఎలాంటిది జరగలేదు. దీని ప్రాబ్లం వల్ల ఈయాడికి 4 రోజుల నుంచి భారీ వర్షాలకు వాగు విపరీతంగా మారి 3 రోజులు అటున్నోళ్ళు ఇటు ఇటున్నోళ్ళు అటు రాకుండా, అంటే ప్రస్తుతానికి అన్నం తినే పొజిషన్ లేకుండా, దుకాణాల్లో ఏమీ లేదు.
సెలవుల కోసం వ్యక్తిగత పనుల కోసం సొంతులకు వచ్చిన విద్యార్థులు వరదల టైంలో ఎటు కదలలేని పరిస్థితి. ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా పడవల్లో భయపడుతూ ప్రయాణించాల్సిందేని అంటున్నారు విద్యార్థులు. అలా వర్షంలో తడుచుకుంటూ పడవలు వేయట్లేదు, అసలు ఏం వేయట్లేదు. అక్కడ నుండి వీళ్ళు కష్ట ఇట్లా మా వాళ్ళు అక్కడ ఉన్నారని వీళ్ళకి చెప్తే వీళ్ళు బలవంతంగా ఏదో అట్లా వేసారు. వచ్చిన మళ్ళీ పోవడానికి కూడా మొన్ననూ ట్రై చేస్తున్నాం పోవడానికి, కానీ అసలు కుదరట్లేదు పోవడానికి. పడవలు వేస్తున్నా అంటున్నారు, మళ్ళీ బంద్ పెడుతున్నారు, అందులో చనిపోతున్నారు అనేసి ఆపేస్తున్నారు. మళ్ళీ అటు అటు పోవడానికి రావడానికి మస్తు కష్టమవుతుంది మాకు. ఇక్కడ బ్రిడ్జి కట్టించాలి, బ్రిడ్జి కట్టిస్తే కొన్నైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఏళ్ల తరబడి మహదేవ్పూర్ మండలంలోని ఈ గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. ప్రభుత్వాలు మారినా వీరి కష్టాలు మాత్రం తీరడం లేదు. బ్రిడ్జి నిర్మించిన గోదావరి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోకుండా కరకట్టలు నిర్మించిన ఫలితం ఉంటుందని అంటున్నారు స్థానికులు. బ్రిడ్జిలు కావాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే మాకు ఎప్పుడైనా రోడ్డు సౌకర్యం కావాలని మేము అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఎట్లా వచ్చినామంటే మా సేద చేసుకున్న దోన్లు ఉంటే వాటి మీద మెల్ల దాటి వచ్చినాం. దెబ్బకు నలుగురు, ఇద్దరు ముగ్గురు అట్లా వెళ్ళి వచ్చినాం. ప్రమాదాలు అంటే అది ఉంటుంది, భయంకరంగానే ఉంటుంది. అటు ఇటు ఊగితే భయం అవుతుంది. వరద ముంచిందంటే ఈ గ్రామాల ప్రజలంతా తిండి తిప్పలకు దూరం అవుతారు. రోగం వచ్చినా ఆసుపత్రికి వెళ్లే అవకాశమే లేదు. గర్భిణీలుంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సింది. ఇప్పటికీ చాలా సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకుని విసిగి వేసారిపోయారు గ్రామస్తులు. అయితే మంత్రులు మాత్రం వరదలొచ్చినప్పుడే ఇటువైపు చూస్తున్నారు, పరిష్కారం చూపెడతామంటూ మరో హామీ ఇచ్చి వెళ్తున్నారు. అక్కడ ఉన్న వాగుల వలన, చిన్న పెద్ద వాగుల వలన, వర్షాభావం వల్ల కూడా గోదావరికి పోయే నీరు సంబంధించి పెద్ద ఎత్తున జలదిగ్బంధం జరిగింది. నిత్యం వచ్చే వరదలు వలన పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ మరి ఇంటికి కానీ నష్టం జరగకుండా వాటిల్లో అవకాశం ఉంటుంది. దానిపైన తప్పకుండా మేము ఆ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా కేంద్ర స్థాయిలో ఉన్న ప్లానింగ్ కమిషన్ను కూడా ఈ కార్యాచరణ తీసుకొని కరకట్టలను నిర్మాణం చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ప్రతి ఏడాది జలదిగ్బంధంలో చిక్కుకున్న తమ గ్రామాలకు నిత్యావసర వస్తువులు, వైద్య సదుపాయం అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.